నమస్కారం హెచ్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే కళాశాల లక్ష్యం. కళాశాల చైర్మన్ ఎమ్మెల్యే అన్నబొత్తుని శివకుమార్. కన్నుల పండుగ వైకుంఠ వాసుని కళ్యాణోత్సవం. పట్టు వస్త్రాలు సమర్పించిన శాసనసభ్యులు అన్నబొత్తుని శివకుమార్ పుష్ప దంపతులు. స్వర్గీయ ఎన్టీ రామారావు శత జయంతి వేడుకలకు తెనాలి వేదిక కావటం హర్షణీయం. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. శాసనసభ్యులు అన్నబొత్తుని శివకుమార్ పుష్ప దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లకు వస్త్రాలను సమర్పించారు. తొలుత స్వామి అమ్మవార్లను ఎమ్మెల్యే శివకుమార్ పుష్ప దంపతులు ఆలయంలో స్వామివారి మూల విరాట్ను దర్శించుకుని పూజలు నిర్వహించారు. కళ్యాణోత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్ల ఎదురుకోల ఉత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం అర్చకులు పండితులు స్వామివారి కళ్యాణోత్సవ క్రతువును ఆగమోక్తంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ, తెనాలి ప్రాంతంలో చిన్న తిరుపతిగా పేరొందిన వైకుంఠపురంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించుకోవటం సంతోషకరమన్నారు. ఉత్సవాలలో భాగంగా కళ్యాణోత్సవంలో తాను వస్త్రాలను సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో విలసిల్లాలని, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు విజయవాడలో శ్రీలక్ష్మీ మహాయజ్ఞం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎం తిమ్మనాయుడు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఉప్పల వరదరాజులు, శ్రీ పద్మశాలయ్య బహోత్తమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో, విశేష విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. మన ప్రాంతంలో చిన్న తిరుపతిగా పిలువబడే లక్ష్మీ పద్మావతి శ్రీ వెంకటేశ్వర వైకుంఠపుర ఆలయం, ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు స్వామివారి కళ్యాణోత్సవ సందర్భంగా వస్త్రాన్ని సమర్పించే అదృష్టం అవకాశం మా దంపతులకు కలగజేసిన వెంకటేశ్వర వారికి, అలాగే ఈ వార్షికోత్సవాలు ఎంతో రంగరంగ వైభవంగా ఈ వార్షికోత్సవం యొక్క, అలాగే దేవుని యొక్క కళ్యాణి యొక్క ఉద్దేశం ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని, ఈ ప్రాంతంలో నివసించే మనందరం వ్యాపారస్తులైతేనే, రైతైతేనే, ప్రజలైతేనే సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ స్వామివారి ఆశీస్సులతో మన ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారికి ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించి మేము కూడా కోరుకున్నది ఈ నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారి ఆశీస్సులు కోరుకుంటాం. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల చర్యలు తీసుకోవటం జరుగుతుందని కళాశాల చైర్మన్ ఎమ్మెల్యే అన్నబొత్తుని శివకుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రకాశం రోడ్డులోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ బీఎస్సీ బీసీఏ విద్యార్థులు యాడ్ ఆన్ కోర్సులు పూర్తి చేసిన నేపథ్యంలో ఆయన విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ఎమ్మెల్యే అన్నబొత్తుని శివకుమార్ మాట్లాడుతూ, కళాశాలలో చేరిన విద్యార్థులకు అన్ని రకాలుగా శిక్షణనిచ్చి వారి ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఐటీ రంగంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు తగిన శిక్షణనివ్వటం జరుగుతుందని, అందులో భాగంగా యాడ్ ఆన్ కోర్సులను 252 మంది విద్యార్థులు పూర్తి చేయటం జరిగిందన్నారు. ఒక నిర్దిష్ట ప్రణాళికతో విద్యార్థులకు విద్యను అందిస్తూ రాష్ట్ర స్థాయిలోనే కళాశాల ప్రత్యేక గుర్తింపు సాధించడం గర్వకారణమన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ, డిగ్రీ స్థాయిలో విద్యార్థులకు నైపుణ్యత కలిగిన కోర్సులు అందించిన ఘనత ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలదేనని పేర్కొన్నారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ బీఎస్సీ బీసీఏ విద్యార్థులు 252 మంది యాడ్ ఆన్ కోర్సులను పూర్తి చేసుకోవటం వారి ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడుతుందన్నారు. కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దటం జరుగుతుందని వివరించారు. ఎడ్యుకేషన్ సినారీలో ఏఎస్ఎన్ కాలేజీ ఈ ప్రాంతంలో నెలకొల్పి సుమారు ఇప్పటికి
35 సంవత్సరాలు అవుతా. ఈ 35 సంవత్సరాల చరిత్రలో ఎడ్యుకేషన్లో రెవల్యూషన్ తీసుకొచ్చాం. ఎలా రెవల్యూషన్ తీసుకొచ్చామంటే కేవలం డిగ్రీ కోర్సుతో ఉద్యోగాలు సంపాదించలేని స్థితి నుంచి డిగ్రీ కోర్సుతోనే ఉద్యోగం అనే స్థాయికి తీసుకొచ్చాం. అసలు చదివితే డిగ్రీయే చదవాలని పిల్లలు ఏషియన్ కాలేజీలో డిగ్రీ చదివే విధంగా తీసుకొచ్చాం. సుమారు 12 నుంచి 15 కంపెనీలకు నోడల్ సెంటర్కి తీసుకొచ్చాం. అసలు డిగ్రీ స్థాయి చరిత్రలో ఈ ఉద్యోగ ఆపర్చునిటీస్కి కంపెనీస్ కెనాల్ లాంటి ప్రాంతంలోకి తీసుకురావటం ఏషియన్ కాలేజ్ సభ్యునైతే డిగ్రీ కాలేజ్ డిగ్రీలో చదివే పిల్లలకి డిసిప్లిన్ని ఎథిక్స్ని అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు డిసిప్లిన్ని ఎథిక్స్ని ప్లస్ స్కిల్స్ని ఫస్ట్ టైం డిగ్రీలో ఏషియన్ కాలేజ్ తీసుకొచ్చాం. సుమారు 20 సంవత్సరాల నుంచి రామ్సన్ గారి హెచ్ఓడిగా ప్రిన్సిపల్గా ఈ ప్రాంతంలో కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కానీ ఈ ప్రాంతంలో ఎడ్యుకేషన్ గ్రూప్ డిస్కషన్స్లో కానీ కంపెనీస్ ఏం కోరుకుంటున్నాయో ఆ విధంగా తీసుకొచ్చే దాంట్లో అంటే ఇవన్నీ అంటే ఎడ్యుకేషన్లో రెవల్యూషన్ తీసుకొచ్చాం ఈ ప్రాంతంలో. ఇప్పుడు మళ్ళీ ఈ అకాడమిక్ ఇయర్ ఇంకో పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చాం. ఏంటంటే అది డిగ్రీతో పాటు సర్టిఫికేట్ కోర్స్ చేయటం. ఇది సహజంగా ఇంజనీరింగ్లో కానీ వీటిలో కానీ అలాగే అడ్వాన్స్డ్ ఫారిన్ కంట్రీస్లో కూడా ఈ డిగ్రీతో పాటు అడిషనల్గా కోర్స్ చేయటం, ఆ కోర్సు జాబ్ ఆపర్చునిటీకి బాగా ఉపయోగపడతాం, ఆ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ పెరిగేదానికి ఉపయోగపడతాం, ఈ యాడాన్ కోర్స్ ఉపయోగపడతాం. ఈ కాలేజీలో ఈ సంవత్సరం 252 మంది అడిషనల్గా ఈ యాడాన్ కోర్సుని ఈరోజు పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళందరితో ఇంట్రాక్ట్ అవడం జరిగింది. సో ఈరోజు కూడా చాలా కంపెనీస్ ఓపెన్ చేసి ఎంప్లాయీస్ని ఇంకా ఇది చేసుకోవాలి. ఇవాళ కూడా ఇంటి దగ్గర నుంచే పని చేపించే దాంట్లో సగం కంపెనీస్ పైన ఉండే సగం స్టాఫ్ పైన ఉండాలి. సో ఈ వచ్చిన ఈ పరిస్థితుల్ని దీన్ని కూడా అవకాశంగా అందిపుచ్చుకోవటం కోసం ఏషియన్ కాలేజీ మన కాలేజీలో చదివే పిల్లలకి మన ప్రాంతంలో ఈ రిఫార్మ్ ఈరోజు కొత్తగా ఏదైతే డిగ్రీతో పాటు యాడాన్ కోర్స్ని తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా 252 మంది పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళను కూడా అంటే ఫైనల్ ఇయర్ బ్యాచ్లో ఐడెంటిఫై చేసి ఆ క్వాలిటీని ఐడెంటిఫై చేసి స్టూడెంట్స్కి ఈ యాడాన్ కోర్సులో తీసుకురావటం వలన ఈరోజు కోర్సు పూర్తి చేసి ఈ తీసుకొచ్చిన గొప్ప మార్పుని అంటే మార్పు అంటే ఇది స్టూడెంట్కి ఏషియన్ కాలేజ్ తీసుకునే ప్రతి స్టెప్ స్టూడెంట్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకోవాలి. సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన చెల్లో సీఎం క్యాంప్ కార్యాలయం కార్యక్రమం పిలుపులో భాగంగా శుక్రవారం తాడేపల్లిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణను అరెస్టు చేసి కొల్లిపర పోలీస్ స్టేషన్కు తరలించారు. రైతు సమస్యలపై సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన చెల్లో సీఎం క్యాంప్ కార్యాలయం కార్యక్రమం పిలుపులో భాగంగా శుక్రవారం తాడేపల్లిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణను అరెస్టు చేసి కొల్లిపర పోలీస్ స్టేషన్కు తరలించారు. మరికొంతమందిని మంగళగిరిలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ తదితరులను అరెస్టు చేసి దుగ్గిరాల పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం మధ్యాహ్నం రామకృష్ణను కొల్లిపర పోలీస్ స్టేషన్ నుంచి దుగ్గిరాల పోలీస్ స్టేషన్కు పోలీసులు తరలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ పరదాల చాటున తిరగటం మానేసి అకాల వర్షాల పట్ల పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించాలని పేర్కొన్నారు. అకాల వర్షాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం వివిధ రకాల పంటలు నష్టపోయారన్నారు.
గతంలో కన్నా ఇప్పుడు రైతాంగానికి పెట్టుబడులు అధికమయ్యాయని అకాల వర్షాల వల్ల రైతాంగానికి ఎకరాకు 40,000 రూపాయల నుంచి 1,50,000 వరకు పంటలు నష్టపోయారని గతంలో రైతులు పంటలు నష్టపోతే ముఖ్యమంత్రులు పొలాలకు వెళ్లి రైతులను పరామర్శించారని కానీ ముఖ్యమంత్రి జగన్ పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించడం లేదని దుయ్యబట్టారు రైతుల సమస్యలపై తాము పోరాటం చేస్తుంటే ముందస్తు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు రైతుల సమస్యలపై ఆల్ పార్టీల మీటింగ్ పెట్టండని అందరు నాయకులు చెప్పే సమస్యలు తెలుసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ కు తాము అర్జలిస్తామంటే కూడా తీసుకునే పరిస్థితుల్లో లేకపోవడం దారుణమన్నారు అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగం సమస్యలపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు హైకోర్టు జీవో నంబర్ 1 ని రద్దు చేయటాన్ని అన్ని పార్టీలు హర్షిస్తున్నాయన్నారు ప్రతిపక్షాలను ప్రజల తరపున పోరాటం చేయకుండా కట్టడ చేయడాన్ని జీవో నంబర్ 1 ని ప్రభుత్వం తీసుకొచ్చిందని జీవో నంబర్ 1 పై 4 మాసాల అనంతరం స్పష్టమైన తీర్పు వచ్చిందని జగన్ ఏ రాజ్యాంగం నుండి అధికారంలోకి వచ్చారో ఆ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని ముఖ్యమంత్రి నియంత ధోరణితో పాలనను చూస్తున్నారని విమర్శించారు కోర్టు నుండి అన్ని రకాలుగా ఎదురు దెబ్బలు తగులుతున్న జగన్ ఇప్పటికైనా కళ్ళు తెరవని పక్షంలో అధోగతి పాలవుతారని రామకృష్ణ తెలిపారు మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 జిల్లాల్లో రైతులు అకాల వర్షాల వల్ల పంటలు పూర్తిగా కోల్పోయారు వివిధ రకాల పంటలు ఉద్యాన పంటలు కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది గతానికి ఇప్పటికి తేడా ఏమంటే ఇవాళ ఏ పంట పెట్టాలన్నా సరే పెట్టుబడి చాలా విపరీతంగా పెరిగిపోయింది ఎరువుల ధరలు విత్తనాల ధరలు కూలీ రేట్లు అన్ని కూడా పెరిగిపోవడం వల్ల అదే విధంగా పెట్రోల్ డీజిల్ కూడా పెరగడం వల్ల ట్రాక్టర్ బాడుగలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి ఏమంటే పెట్టుబడి విపరీతంగా పెరిగింది ఒక రైతు ఒక ఎకరాకు 40,000 నుంచి దాదాపు 150,000 రూపాయల వరకు నష్టపోయే పరిస్థితి వచ్చింది ఈ ప్రాంతంలో చూస్తే పసు పంట మొక్కజొన్న తర్వాత ధాన్యం పంట ఇవన్నీ కూడా తీవ్రంగా నష్టపోయారు కాబట్టి ఏమంటే ఇవాళ దీటిపైన ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున చలో సీఎం ఆఫీసర్ మేము పిలుపునిస్తే అన్ని చోట్ల కూడా గృహ నిర్బంధం చేశారు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేశారు ఇక్కడ కూడా ప్రశాంతంగా మమ్మల్ని అందరూ ఉన్నటువంటి అందరు కూడా అరెస్టులు చేసి ఈ కొల్లిపేర పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే కోరుతా ఉన్నా మీరు ముఖ్యమంత్రి గారు ఇవాళ రైతుల సమస్యలు తెలుసుకోవడానికి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి రైతు సంఘాలను కూడా ఆహ్వానించండి అందరి అభిప్రాయాలు కూడా తీసుకోండి కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించాలి ఈ అరెస్టులు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తర్వాత రెండో ముఖ్యమైన అంశము ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలు అందరూ కూడా హర్షామోదాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు హైకోర్టు సీజే గారు ఇవాళ జీవో నంబర్ 1 రద్దు కొట్టివేస్తూ ఆయన తీర్పు చెప్పారు ఆ తీర్పును భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా మేమంతా కూడా హర్షిస్తూ ఉన్నాం విద్యార్థి యువజన సంఘాలు ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ ట్రేడ్ యూనియన్స్ కూడా ఇవాళ వారు కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది మరి జనవరి 24వ తేదీ నాటికే మొత్తం వాదనలన్నీ కూడా విన్నారు ఇవాళ 4 మాసాల అనంతరమైనా సరే ఇవాళ హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది ముఖ్యమంత్రి గారు కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవాలి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి రాజ్యాంగాన్ని కాపాడాలి నువ్వు ఏ రాజ్యాంగాన్ని అయితే ఆసరాగా చేసుకుని ఇవాళ అధికారం లేకొచ్చావు ఇవాళ నువ్వు ఆ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా ఉన్నావు విద్యార్థి యువజన సంఘాల వాళ్ళు ఏదైనా పోరాటం తలపెడితే వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నావు కాబట్టి ఏమంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారి వైఖరిలో మార్పు రావాలి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక దుర్మార్గంగా రాష్ట్రంలో ఒక నియంతృత్వ రాజ్యాన్ని నడుపుతూ ఉన్నాడు దాన్ని తీవ్రంగా తప్పుబడతా ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరుస్తాడని ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాడని ఆశిస్తున్నాం ఇప్పుడు కూడా నీవు కళ్ళు తెరవకపోతే నీకు ఇంకా అధోగతే ప్రాప్తం శకపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక పెమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు జరగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనల్లో భాగంగా శుక్రవారం దేశోద్ధారకులు చిత్రం ప్రదర్శించారు శకపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక పెమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు జరగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనల్లో భాగంగా శుక్రవారం దేశోద్ధారకులు చిత్రం ప్రదర్శించారు ప్రేక్షకులు సుమారు 350 మంది పైగా హాజరై చిత్రాన్ని తిలకించారు శత జయంతి సత్కారాల పండుగ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పౌరాణిక నాటక కళాకారుడు దేశబోయిన శ్రీనివాసరావును థియేటర్ కమిటీ ఆధ్వర్యంలో డెల్టా టైగర్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సభ్యులు సోమవరపు నాగేశ్వరరావు పెమ్మసాని పోతిరాజు డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు
దేవరపల్లి భవానీలు సత్కరించారు. అలాగే ఉచిత సినిమా ప్రదర్శనలో 252 చిత్రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం థియేటర్ స్టాఫ్ కి ప్రేక్షకులు విలువైన సేవలు అందిస్తున్న మీడియా మిత్రులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ చరిత్రలో ఎవరికీ జరగని విధంగా ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవ వేడుకలను నిర్వహించడం సంతోషకరంగా ఉందన్నారు. సమాజాభివృద్ధికి తనవంతు కృషి చేసిన మహనీయుడు ఎన్టీ రామారావుని కొనియాడారు. సామాజిక బాధ్యతగా ఆయన చేసిన సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో సోమవరపు సాంబశివరావు, ఈదర శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జగన్, ముప్పనేని రాఘవరావు, దేవశెట్టి భాస్కర్, గుమ్మడి ప్రసాద్, ముళ్లపూడి వెంకట్, నల్లూరి శ్రీనివాస్, ఈదర వెంకట పూర్ణచంద్, చుక్కపల్లి మధుబాబు, శంకర హరికృష్ణ, మాదల కోటేశ్వరరావు, దేవినేని రమాదేవి, కమ్మెల రజని, ఐనాల సామ్రాజ్యమ్మ, అనురాధ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికయ్యాను రాజీ మీద. రాజా గారంటే నాకు ఎంతో అభిమానం సార్. ఇప్పుడు కరోనాకు ముందు వచ్చిన తర్వాత నాటకాలు లేవు, ఏమీ జీవనం లేదు, పెద్దగా చిరచిరపంలో చూసుకుంటా ఉన్నాం. అంతకుముందు సాంఘిక నాటకాలు కానీ పౌరా నాటకాలు కానీ ఆడాను. ఇప్పుడు అయితే 10 సంవత్సరాలకి అయితే ఏమీ లేదు. స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ నందు తెనాలి ఉప విద్యాశాఖాధికారిణి ఎం నిర్మల ఆధ్వర్యంలో 10వ తరగతి ఫలితాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో పాల్గొన్న తెనాలి డివిజన్ స్థాయి మండల విద్యాశాఖ అధికారులు మరియు పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, తెనాలి డివిజన్ స్థాయిలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేయడంతో పాటుగా ఏ పాఠశాలలు ఎంత ఉత్తీర్ణత సాధించింది ప్రధానోపాధ్యాయులతో రివ్యూ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా సప్లిమెంటరీలో అందరూ పాస్ అయ్యేలా ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద కనబరచాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా సబ్జెక్టులకు సంబంధించిన టీచర్స్ స్కూలుకు విద్యార్థులను రప్పించుకుని ప్రతిరోజు వారిని గైడ్ చేస్తూ పాస్ అయ్యే విధంగా చూడాలని సూచించారు. అదేవిధంగా 100% ఎన్రోల్మెంట్ పై ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద కనపరచాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెలవుల్లో సైతం వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రతి టీచర్ విద్యార్థులకు అందుబాటులో ఉంటూ రాబోయే విద్యా సంవత్సరం తరగతులకు వారిని సంసిద్ధపరచాలని ఉపాధ్యాయులకు సూచించారు. సమీక్షా సమావేశంలో తెనాలి మండల విద్యాశాఖాధికారి డాక్టర్ ఎం లక్ష్మీనారాయణ, దుగ్గిరాల ఎంఈఓ కె శ్రీనివాసరావు, బుర్రిపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లలిత ప్రసాద్, ఈమని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం ఏడుకొండలు, డివిజన్ స్థాయి ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణానికి చెందిన గర్ల్స్ హైస్కూల్ విద్యార్థిని దాక్షిణ్య 10వ తరగతి ఫలితాలలో 588 అత్యధిక మార్కులు సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ హ్యాపీ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ పావని ప్రియాంక, రెక్టో సొసైటీ చైర్మన్ ఎం భానుమతి పుష్పగుచ్చాన్ని అందజేసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మరి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ విద్యని బలోపేతం చేయడం కోసం ఈరోజు ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ సమ్మర్లో పాఠశాల పునఃప్రారంభ నాటికే, జూన్12 నాటికే పిల్లవాడి యొక్క చేతిలో నాణ్యమైనటువంటి క్వాలిటీతో కూడినటువంటి టెక్స్ట్ బుక్ కావచ్చు, జగనన్న విద్యాకానం కావచ్చు, నాడు నేడు సంబంధించినటువంటి పనులు కావచ్చు త్వరితగతిన అవజేసి మరి పిల్లలకి అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి కార్యాచరణ ప్రణాళికని మరి సిద్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు డివిజన్ లెవెల్లో ఉండేటువంటి 7 మండలాలు ప్రధానోపాధ్యాయులు కూడా పిలిపించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మండల లెవెల్లో జగనన్న విద్యాకానకు సంబంధించి ప్రతి మండల లెవెల్లో కూడా ఒక స్టాక్ పాయింట్ని సిద్ధం చేయడం జరిగింది. అక్కడ 7 గదులు మేము రెడీ చేసి మరి బ్యాగ్ పెట్టే విధానం కావచ్చు, షూ పెట్టే విధానం కావచ్చు, సాక్స్ పెట్టే విధానం కావచ్చు, అక్కడ ఉండేటువంటి నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా పెట్టే ప్లేస్ను కూడా సిద్ధం చేయడం జరిగింది. సురక్షితంగా పెట్టి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా, స్పాయిల్ అవ్వకుండా, మరి ఎక్కడ కూడా సెదలు రాకుండా, తడవకుండా ఉండే విధంగా పెట్టి వాటిని పాఠశాలకి ఈ సంవత్సరం కొత్తగా మరి ట్రాన్స్పోర్ట్ ద్వారా, రూట్ మ్యాప్ ద్వారా వాళ్ళకి పంపించడం అనేది జరుగుతుంది. 2 రోజులు పోస్ట్ పోన్ చేసినా కూడా అందరూ వచ్చారు, చాలా చాలా సంతోషం. మన డివిజన్లో 10th క్లాస్ పరీక్ష ఫలితాలలో మండలం వైజ్ చాలా ఎక్కువ మార్కులు వచ్చినాయి, 550 అబో చాలా మందికి వచ్చినాయి. కాబట్టి మండలం వైజ్ అత్యధిక మార్కులు వచ్చినటువంటి విద్యార్థులను మనం సన్మానించుకోవటం మన అందరికీ కూడా ఆనందదాయకము. అందరూ కూడా విద్యార్థులను ఒక 2 మంత్స్ బ్యాక్ నుంచి కూడా టీములు వేసి వాళ్ళు చదువుకోవడానికి కృషి చేసినటువంటి టీచర్స్ కానీ, హెచ్ఎంస్ కానీ, ఎంఈఓస్ కానీ,
నోడల్ టీచర్స్ కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఆ స్కూల్ హెచ్ఎంస్ ఎంపీఓస్ ఇక్కడికి వస్తే మనం విద్యార్థులను అభినందించి తర్వాత కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. నా పేరు దాక్షిణ్య. నేను శ్రీమతి దొడ్డప్రేణి ఇందిరా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 10th క్లాస్ కంప్లీట్ చేశాను. నాకు 588 మార్క్స్ వచ్చినాయి 10th లో. మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు, మా అమ్మ పేరు నీలిమ, మా హెచ్ఎం గారి పేరు శాంతకుమారి గారు. నాకు ఈ మార్క్స్ రావడానికి మా టీచర్స్, మా హెచ్ఎం టీచర్ పేరు అప్పికెట్ల ఉదయనాగలక్ష్మి. నాకు 10th లో 588 మార్క్స్ వచ్చాయి. మా నాన్నగారి పేరు ఏ మురళి మారుతి, మా హెడ్ మాస్టర్ పేరు శ్రీనివాసరావు సార్. My name is also Narangoduru. Our school is located near Greenfields, so it is having a very good atmosphere and very good outlook. So thank you for giving me this opportunity. My name is Banusri. మరి అత్యుత్తమ ఫలితాలను సాధించినటువంటి 7 మండలాలు అటు తాడేపల్లి, మంగళగిరి, గుజ్జిరాల, కొల్లిపర, తెనాలి, కొన్నూరు, కాకుమాను మండలాల్లో ఉండేటువంటి అందరూ విద్యార్థులు టాప్ మార్క్ వచ్చిన వాళ్ళని సన్మానించడం జరిగింది. వారికి దుశ్యాలువ, మంచి మెమెంటోలు ఇవ్వడం అనేది జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలు టాప్గా 585 మార్కులు సాధించి 600కి మంచి ఫలితాలను సాధించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ శుక్రవారం సిపిఐ రైతు సంఘం నాయకులు ముఖ్యమంత్రి కార్యాలయ ముట్టడికి సన్నద్ధం కావడంతో ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. మంగళగిరి సిపిఐ కార్యాలయం వద్ద అదుపులోకి తీసుకున్న నాయకులను పోలీసులు దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఠాణాలో ఉంచి తదుపరి విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. మామిడి, ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, పసుపు, మొక్కజొన్న కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. రైతులకు అవసరమైన కనీస పరదాలను కూడా పంపిణీ చేయడం లేదన్నారు. ప్రకృతి విపత్తుల నిర్వహణ కోసం 2000 కోట్ల రూపాయలను కేటాయించినా వినియోగించే పరిస్థితి లేదన్నారు. పంట నష్టపోయిన ఆహార పంటలకు ఎకరాకు 40,000 రూపాయలు పరిహారం అందించాలన్నారు. రాష్ట వ్యాప్తంగా రైతు సంఘ నాయకులను గృహ నిర్బంధం, అరెస్టులు చేయటం దుర్మార్గమని అన్నారు. తక్షణమే రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేసి వారిని ఆదుకుని నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అరెస్టైన వారిలో రాష్ట సిపిఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్, కౌలు రైతు సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, జిల్లా రైతు సంఘాల నాయకులు గుత్తికొండ రాము, ఉలవపూడి రాము, కాట్రగడ్డ రామచంద్ర జోషి, కంచర్ల కాసయ్య, చిన్న తిరుపతయ్య, జాలాది జాన్బాబు, కాబోతు ఈశ్వరరావు, యార్లగడ్డ శివయ్య, ఎస్కే కరీముల్లా, కె భీమారావు, కె వెంకటరావు, ఎం ఉమామహేశ్వరరావు, ఏఐవైఎఫ్ నాయకులు సుభాని, ఏఐఎస్ఎఫ్ నాయకులు బందెల నాసర్జీ, ఎం సీతారామ ప్రసాద్, రైతు నాయకులు పాల్గొన్నారు. మొత్తం 34 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు, ప్రసాద్, జమలయ్యలు మాట్లాడారు. రాష్ట్రంలో 3 దశలుగా ఇప్పటికీ వర్షాలు కురిసినటువంటి నేపథ్యం, 3 దశల్లో కూడా పంట చేతికొచ్చేటువంటి సమయంలో మాత్రమే ఇది కురిసింది. ఖరీఫ్ పంట చేతికొచ్చే సమయంలో, ఖరీఫ్ తర్వాత వేసినటువంటి మినుము, పెసర ఇట్లాంటి పప్పు ధాన్యాలు వచ్చేటువంటి సమయంలో, మళ్ళీ ఇప్పుడు మొక్కజొన్న, పసుపు, 2వ దఫా ధాన్యం వచ్చేటువంటి సమయంలో, ఇన్ని దఫాలు వర్షానికి రైతులు తమ పంటల ఉత్పత్తుల్ని పూర్తిగా నష్టపోతే ఆ ప్రాంతాలకు వెళ్ళి రైతుల్ని పరామర్శించి మీకు మా ప్రభుత్వం భరోసా ఇస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని కలిగించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. రైతులు తమ ఆర్బీకేల ద్వారా సరుకు పంపుకుంటే మిల్లులకి, వాటిని ఆఫ్లైన్ అనేటువంటి పేరుతో వాటిని సేకరణ నమోదు చేయట్లేదు, వాళ్ళకి డబ్బులు చెల్లించలేదు. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితితో ఈ ప్రభుత్వం, ఆఖరికి వర్షం పడుతూ వాటిని ఆరబెట్టుకుందామంటే కనీసం పట్టలు కూడా సప్లై చేయలేని, ప్రతి పట్టకి 10,000 నుంచి 15,000 రూపాయలు పెట్టి రైతులు కొనాల్సి వస్తూ ఉంది. దాని మీద సబ్సిడీ అన్నా ఇచ్చి ఆదుకుందామనేటువంటి విజ్ఞత కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. రాష్ట్రంలోని అత్యధిక జిల్లాలలో మొక్కజొన్న, మిర్చి, పసుపు, ధాన్యం పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. చేతికి అందే సమయంలో, నూర్పిడి అయిపోయే సమయంలో ఈ వర్షాల మూలంగా రైతుకి ఆశాంతము, నష్టం జరిగింది. కొనుగోలు కేంద్రాలు చివరికి మార్కెట్ యార్డులో కూడా ప్రారంభించలేదు. ఈ దశలో వచ్చిన నష్టాన్ని
मुख्यमंत्री की चपटन कोसम आंध्र प्रदेश रैत संघम मंगलगिरी अंबेडकर बोम ना चलो सीएम इंटी पिंदी इधी सीपी आफीस ना अंबेडकर बोम की दंडलेटा पुलिस अमती अरेस्टी मम्मीचार रामकृष्ण गारिपर स्टेशन की तस्क्रे इतना प्रभुत् चातगातन का रमस्या एदर्कोवटो तु निर्णय प्रभुत् नूर शात वैफल्यम चीजें मोकजो जो धा अरटी पंल दिन पाई रूल को नष्ट जी सदर्भंग मे प्रभुत्मेंटे आहार पटल की 50,000 वाणिज्य पटल की 75,000 अदे विधा उद्यान पटल की 100,000 चुपन प्रति एकरा चल राष्ट्र प्रभुत्म डिमेंड रेडो अंशमें तड़ी रंगु मार्ट मोलके धाया पसुपनी मोकजोन जो कोगो चेयर मदत धर प्रकार विज्ञप्ति मूडोदी एवरते नष्ट अच्छा वैसे कौल रैतो आ कौल रैत गुर्ति नष्टरहार कौल रैत अदे विधि प्रभुत्व चर्यलते తగిన మూల్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించుకోవాలి తప్పదని హెచ్చరిస్తాను। తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పటన యోగళం పాదయాత్ర 100 రోజులు 1200 కిలోమీటర్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 15వ తేదీన వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామం నుండి ప్రారంభం కానున్న సంఘీభావ పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నక్క ఆనందబాబు పిలుపునిచ్చారు। वेवु नियोजकवर्गम तेलुगुदेशं पार्टी कार्यालय में शुक्रवार पार्टी सर्वसभ्य समावेश निर्वहिंचारु। ई समावेशानिकि मुख्य अतिथिगा पाल्गोन्न माजी मंत्री नक्क आनंदबाबु मात्लाडुतू वैएसआर कांग्रेस पार्टी प्रभुत्व अराचक पालन पारदोलेंदुकु तेलुगुदेशं पार्टी आध्वर्यंलो प्रजा प्रभुत्वान्नि पल्ली तीसुकोच्चेंदुकु लोकेश आध्वर्यंलो चेपट्टिन पादयात्र दिग्विजयवंतंगा कोनसागुतुंदनि अन्नारु। राष्ट्र पार्टी अधिष्ठान पिलुपु मेरकु ई नेल 15వ తేదీన ఉదయం 7 గంటలకు వేమూరు నియోజకవర్గంలోని ఎడ్లపల్లి గ్రామం నుండి మండల కేంద్రమైన చుండూరు వరకు యోగళం సంఘీభావ పాదయాత్ర ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు। ఎడ్లపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం సెంటర్ నుండి వలివేరు నడిగడపాలెం మీదుగా చుండూరు వరకు ఈ సంఘీభావ యాత్ర జరుగుతుందని వివరించారు। రాష్ట్రాభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చేపట్టే ఈ ప్రదర్శనను విజయవంతం చేసేందుకు నియోజకవర్గంలోని 5 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు। ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నగడ్డ విజయబాబు, మైనేని మురళీకృష్ణ, కనగల మొదసూదన్ ప్రసాద్, తూలుగుంట్ల సాయిబాబా, విఎస్కే ప్రసాద్, శివారెడ్డి, అమిశెట్టి కిషోర్, ఎల్లారెడ్డి, బట్టు మల్లికార్జునరావు, వాకా శేషుబాబు, సిరాజుద్దీన్, చావ రాఘవరావు, వెంకటరెడ్డి, మోవా శరత్చంద్ర, బోరగడ్డ ఆనంద్, కేసాని శివకృష్ణ, కల్వమణి తదితరులు పాల్గొన్నారు। 15వ తారీఖుకి 100 రోజులు పూర్తవుతా ఉంది। 100 రోజులు 1250 కిలోమీటర్ల పైన పాదయాత్ర పూర్తి చేసుకోబోతా ఉన్నాం। దాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సంఘీభావ యాత్ర పాదయాత్ర చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంది। ప్రతి నియోజకవర్గంలో 7 కిలోమీటర్లు మేరా యాత్ర జరపాలని చెప్పి పార్టీ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। మాకు ఆ కార్యక్రమం విజయవంతంగా మన నియోజకవర్గంలో చేయడానికి మీ అందరితో చర్చించడానికి ఈరోజు ఉద్యమాలు కూడా ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు। మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆందోళన కార్యక్రమాలు మొదలు పెట్టినప్పటి నుంచి లోకేష్ గారు యోగళం పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు। ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని జియో నంబర్ 1 అని చెప్పి ఒక చీకటి జియోని తీసుకొచ్చి ముఖ్యంగా మన కార్యక్రమాలను అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధమైన ప్రయత్నం చేసిందో మీరు అందరూ చూశారు। ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఆపేయడానికి వీటి ప్రజల్లో చెప్తే జనం చచ్చిపోతున్నారు కాబట్టి ప్రోగ్రామ్స్ జరగనివ్వకూడదని చెప్పి ఆ జీవో తెచ్చారు। మరి దాని మీద కొంతమంది కోర్టుకు వెళ్తాం, కోర్టు విచారణ అయిపోయి 3 నెలలు రిజర్వ్లో పెట్టి ఈరోజే తీర్పు ఇచ్చింది। జీవో నంబర్ 1 జీవో చెల్లదు కొట్టేస్తున్నాం అని చెప్పి ఈ లోకేష్ గారి యువకళం పాదయాత్ర 100 రోజులు సందర్భంగా
175 నియోజకవర్గాల్లో కూడా పాదయాత్రలు సంగీభవ యాత్రలు చేయమని చెప్పి నేను ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రాం మరి ఎక్కడి నుంచి ఎక్కడ చేద్దాం అనేది ఒక ఆలోచన. ఎందుకంటే రెండు కార్యక్రమాలు చేశాం. ఓల్డ్ అమరావతి రైతులు పాదయాత్ర వస్తే మనం జంప నుంచి బట్టిపోలు అవతల దాటించి రేపల్లి నియోజకవర్గం దాటించే అంతవరకు కూడా రెండు రోజులు సంపూర్ణంగా ఆ మూడు మండలాలు కవర్ అయ్యే విధంగా గొప్ప కార్యక్రమం చేశాం. బ్రహ్మాండంగా మీరు అందరూ నియోజకవర్గంలో కూడా రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అందరూ అన్ని రకాలుగా సహకరించారు. ఆర్థికంగా సహకరించారు, ప్రజలు వచ్చారు, విపరీతంగా సక్సెస్ఫుల్గా చేసి ఆ రైతాంగానికి అమరావతి రైతులు మద్దతు అంటే ఇది వాళ్ళ వరకే కాదు, ఇది మన రాష్ట్ర యావత్తు సంబంధించిన అంశం అన్నట్టుగా. కాబట్టి రెండు మండలాల్లో సంబంధించి చుండూరు అమర్తూరు మండలాల్లో ఈ కార్యక్రమం 7 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి అంటే ఇక్కడ యాత్ర వాళ్ళకి ఏడతోటి కాదు, నియోజకవర్గం అంతా కథలు రావాలి. అక్కడ 9:30 అయిపోయినా ఎయిర్పాటు వెళ్తారు, తడుచుకుంటే వెళ్ళిపోతుంది కదా. కుల మత పార్టీలకు రహితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని తెనాలి శాసనసభ్యులు అన్నవర్తిన్ శివకుమార్ తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం శుక్రవారం తెనాలి మండలం పెదరావూరులో జరిగింది. శుక్రవారం సాయంత్రం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న తెనాలి శాసనసభ్యులు అన్నవర్తిన్ శివకుమార్ పెదరావూరు గ్రామ ఎస్సీ కాలనీ రెడ్డి కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ వార్డులో పర్యటిస్తున్న సందర్భంగా స్థానిక మహిళలు సమస్యలు విన్న ఎమ్మెల్యే శివకుమార్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ తాను శాసనసభ్యంగా ఎంపికైన తర్వాత 27,000 మందికి నివేశన స్థలాలు మంజూరు చేసినట్లు వివరించారు. గత 15 సంవత్సరాలుగా నివేశన స్థలాలు పొందలేని చెరువు కట్ట వెంటనున్న పెదరావూరు గ్రామ కాలనీ వాసులకు నివేశన స్థలాలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే శివకుమార్ తెలిపారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి సఫలీకృతమయ్యారని, ప్రతి ఇంటికి సంక్షేమాన్ని లబ్ధిని చేకూర్చి ఆర్థిక భరోసా కల్పించారని అన్నారు. గడపగడప ఉన్న ప్రభుత్వం కార్యక్రమంలో గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుదరవల్లి శంకర్రావు మాట్లాడారు. పెదరావూరుని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని అన్నారు. పెదరావూరు గ్రామ సర్పంచ్ కాకి రమాదేవి, ఎంపీడీఓ విజయలక్ష్మణ్, ఎంపీటీసీ సభ్యులు, వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ ఆయనకు వచ్చే దాంట్లో ఫ్రీ వస్తుందా? మీకు డోకా డబ్బులు పట్టేది ఇంటి స్థలం వచ్చిందా? ప్రతి ఇంటో ఫంక్షను పిల్లలు చదువుకుంటే అమ్మ ఒడి విద్యాదీవెన ఇళ్ళ స్థలం చేయూత ఈ నియోజకవర్గంలో ఈ గ్రామంలో ఎవరికైతే నివాస స్థలం లేదో వాళ్ళందరికీ పెదరావూరు దగ్గర మేము వేసిన ఇచ్చిన ఇళ్ళ స్థలం గ్రామంలో ప్రతి ఎవరికైతే నివాస స్థలం లేదో కొన్ని కారణాలతో పోయి ఉండొచ్చు. ఆ పోయిని కూడా ఈరోజు నేను తీసుకొని ఎవరికైతే రాలేదన్నాయి అన్నా ఇదిగో మాకు చేసి పెట్టి అన్నాయి, ఎవరైతే అన్నాయి ఇదిగో మాకు ఈ కారణం వలన రాలేదు, లేదు ఇదిగో పలానాడున మాకు ఇప్పి లేదు అని చెప్పినా కూడా ఆ గ్రీవెన్స్ కూడా తీసుకుంటామని. ఎందుకో తెలుసా? నా కళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెనాల్లో 27,000 మందికి పేదలకు నివాస స్థలం ఇచ్చాను. ఇది చరిత్ర. గతంలో ఎవరు ఇవ్వాల, భవిష్యత్తులో కూడా ఎవడు ఇవ్వలేడు. 27,000 మందికి నివాస స్థలం ఇటువంటి మాటల తెనాలు పుట్టినాక ఇంతవరకు 13,000 ఇల్లు ఇచ్చింది స్థలాలు, కానీ నేను మాత్రం 27,000 మందికి ఇచ్చాను. అందుకే ఇంకా ఎవరైనా పేదవాడు ఉండి ఏదో కారణంతో మాకు రాలేదంటే అగ్రిమెంట్స్ని తీసుకుంటున్నా. ఎందుకంటే పాపం వాడికి ఆ కళ సాకారం చేయాలా? రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ పేదవాడికి ఒక ఆస్తిని. మరి ఇంతాక నేను తండాలోకి వెళ్ళినప్పుడు 8th క్లాస్ చదువుతున్న పిల్లల్ని, అమ్మా నీకు ట్యాబ్ వచ్చిందని అడిగితే నా ట్యాబ్ వచ్చింది సార్ అంది. ట్యాబ్ తీసుకురా అంటే తీసుకొచ్చి బైజూస్ కంటెంట్లో ఏమేమి సబ్జెక్ట్ నేర్చుకుంటున్నావు అంటే నేను మ్యాథ్స్ నేర్చుకుంటున్నాను అంది, కెమిస్ట్రీ నేర్చుకుంటాను అంది, సోషల్ నేర్చుకుంటానని చెబుతుంది, హిస్టరీ నేర్చుకుంటానని చెబుతుంది. ఎప్పుడైనా గతంలో పేదవాడి పిల్లలు విన్నావా? ఎప్పుడైనా గతంలో పేదవాడి పిల్లాడు ఆ రకంగా ట్యాబ్ పట్టుకొని
ట్యాబ్లో ఏ సబ్జెక్ట్ మీద ఏమి నేర్చుకుంటుందో చెప్పగలిగారా? అక్కడి నుంచి వచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన గొప్ప మార్పు. 8 తండాలో ఉన్న పిల్ల, 8వ తరగతి ఉన్న పిల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ట్యాబ్లో బైజూస్ కంటెంట్ని 8వ క్లాస్లో ఏమైతే పాఠాలు నేర్చుకుందో ఆ పాఠాలని మళ్ళీ ఇంటి దగ్గర నేర్చుకోవటానికి ట్యాబ్ ద్వారా సహాయంతో నేను నేర్చుకుంటున్నానని చెబుతుందంటే, మరి పేదవాడి పిల్లవాడికి నాణ్యమైన విద్యనిచ్చాం, గతంలో ఎవడన్నా ఇచ్చాడా? ఒకవేళ ఎక్కడైనా ఎవరికైనా సంక్షేమం అర్హత ఉండి రాపోతే మళ్ళీ నోట్ చేపించి వాడికి ఆ సంక్షేమం ఇచ్చే విధంగా చేస్తాం. అదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన. ప్రజలు అందుకే ముఖ్యమంత్రి గారిని, శాసనసభ్యులుగా నన్ను, వైఎస్ఆర్ పార్టీ వివిధ రూపాల్లో ఉన్న పంచాయతీ ప్రెసిడెంట్ అయితే, ఎంపీటీసీ అయితేనే, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అయితేనే, వాళ్ళందరం వెళ్తే వాళ్ళంత సంతోషంతో ఈరోజు ఎందుకు ఆ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారంటే ఆ సంక్షేమం అంత బాగా రాబట్టి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా ఈరోజు శివన్నాయ్ మరి మా గ్రామానికి వచ్చేసి ముందుగా తండాకి వెళ్ళామండి. అక్కడ ఒక్కొక్క ఇంటిలో ఎన్నెన్నో పథకాలు వచ్చినాయి. అందరూ మరి ఏడుతున్నారో అర్థం కాక ఆనందం ఎక్కువయ్యి అన్నయ్యం చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా కొడుకులాగా భావించి, ముసలి వాళ్ళు అయితే కొడుకులాగా భావించి ఎంతో ఆనందంతో సంతోషంతో మాకు ఆ పథకాలు వచ్చినాయి, ఈ పథకాలు వచ్చినాయి అని చెప్తున్నారు. కానీ నిజంగా దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే మీ ఎమ్మెల్యేగా మనకి దొరకటం శివన్న చాలా అదృష్టం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరి ఈరోజు వ్యవస్థ వచ్చిందంటే సచివాలయం వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, ఏదైనా వచ్చిందంటే దానికి ముఖ్య కారకులు జగన్మోహన్ రెడ్డి గారు. 1902 దానికి కూడా జగనన్నకు చెప్దాం అనే కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టారు. అంటే ఇంత సంక్షేమాన్ని అందిస్తున్న మన ప్రభుత్వానికి ఎప్పుడు మా గ్రామం రుణపడి ఉంటామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. మా పెదరావర గ్రామానికి అన్నపతి శివకుమార్ గారు గడప గడప విజయిస్తున్న సందర్భంగా తండాలో తిరిగాము. ఈరోజు అందరి సమస్యలతో తెలుసుకున్నాడు, ఎంతో ఆనందంతో ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు ప్రతి గడప తిరుగుతూ ప్రతి వాళ్ళకి రైతు భరోసా కానీ, అన్నది అమ్మఒడి కానీ అందరికీ పడతా ఉన్నాయి. పన్నాళ్ళు అనే వాళ్ళు ఎవరు లేరు. లోగడ గవర్నమెంట్లో రైతు రుణమాఫీ అన్నాడు, 3 ఇచ్చాడు, 5 తెచ్చేశాడు, అట్టుండేది. ఇప్పుడు పార్టీ లేకుండా అందరికీ ఇది చేస్తూ ఉన్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం సందర్శించి పరిశీలించారు. అకాల వర్షాల వల్ల పంటలు పూర్తిగా దెబ్బతినడంతో తమను తగిన విధంగా ఆదుకోవాలంటూ రైతులు వ్యవసాయ అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు. అకాల వర్షాల కారణంగా జొన్న, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయంటూ రైతులు వ్యవసాయ అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తెనాలి మండల పరిధిలోని ఐతానగర్, తేలప్రూరు, చిన్రావూరు పంట పొలాలను సందర్శించిన వ్యవసాయ అధికారులకు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లోని జొన్న పంట భారీ వర్షంతో దెబ్బతిన్న నేపథ్యంలో రంగుమారిన జొన్న పుట్టలను రైతులు చూపారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్నా వెంకటేశ్వరు, తెనాలి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్లతో దెబ్బతిన్న పంటలకు మద్దతు ధర కల్పించాలని రైతులు కోరారు. చిన్రావూరు, తేలప్రూరు గ్రామ రైతు భరోసా కేంద్రాల సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. దుగ్గిరాల మండలంలోని బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తూ వారికి ఆర్థిక సాయం అందజేస్తూ వారికి ఆసరాగా నిలుస్తున్నారు మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి. శుక్రవారం మండలంలోని 3 గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలకు మండల నాయకుల చేతుల మీదుగా 70,000 రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కంటంరాజు కొండూరుకు చెందిన ఆలూరు చిట్టయ్య మధుమేహంతో బాధపడుతూ కాలికి గాయం కావడంతో అతని కాలు తొలగించడంతో 15,000 రూపాయల సహాయం అందించారు. అదేవిధంగా చిలువురు గ్రామానికి చెందిన 2 రోడ్డు ప్రమాదంలో గాయాలై శస్త్రచికిత్స జరగడంతో చిలువురు కాటయ్యకు 20,000, లోకం సావిత్రికి 15,000 రూపాయలు అందించగా దుగ్గిరల ఆలీనగర్కు చెందిన షేక్ నాగూర్ ఇటీవల గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స జరగడంతో 20,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు దానబోయిన వెంకటేశ్వరరావు, గ్రామాల సర్పంచ్ బాణవతి కృషిబాయ్, గున్నం ఝాన్సీ, వైసీపీ నాయకులు షేక్ జానీ భాషా, షేక్ సుభాని, వడ్డేశ్వరపు రజనీకాంత్, జముల లోకేష్, ఎండీ బాజీ, కాబోతు కర్ఫ్యూరావు, ఎండీ యూసుఫ్, బాణవత్ వెంకటేశ్వర నాయక్, దేశ్బోయిన బాబు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంతోష రూపవాణి, అరుణ, బాజీలు మాట్లాడారు. 4 దుగ్గిరాల మండలం మొత్తంలో 4 కుటుంబాలకి మనము ఆరోగ్యంగా బాగోక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ఈరోజు ఆర్థికంగా 70,000 రూపాయలు సహాయం చేశాము. వాళ్ళు
మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఎమ్మెల్యే గారికి చెప్పిన వెంటనే సహాయం చేశారు. ఇందుకుగాను మండలం తరపున అందరి తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరం కూడా ఆయనకి అండగా నిలబడాలని కోరుకుంటున్నాను. మండల అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ నాయకులు అందరూ మొన్న చూసి నా ఇబ్బంది గతం ఒక 10 రోజుల క్రితం మణిపాల్ హాస్పిటల్లో నాకు 2 స్టెంట్లు వేసారు ఆరోగ్యశ్రీ కింద. అయితే మళ్ళీ వచ్చిన చూసి నన్ను ఎలా ఉందని పరామర్శించిన తర్వాత వీళ్ళందరూ కలిసి మన ఎమ్మెల్యే ఆర్కే గారికి అని చెప్పినప్పుడు ఎమ్మెల్యే గారిని ఎమ్మటే ఆర్థిక సహాయం ఇవ్వండి అతనికి అని పంపించి నాకు ఆర్థిక సహాయం చేశారు. సార్ వెంటనే స్పందించి ఈరోజు ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా కంటరాజకొండూరు గ్రామంలో కూడా ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు షుగర్ వ్యాధితో మరి కాలు కూడా తీసివేయడం జరిగింది. అలాంటి వ్యక్తికి కూడా హాస్పిటల్కి వెళ్ళి మనీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిలువూరు గ్రామంలో మరి తల్లి కూతుళ్ళు ఇద్దరు యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయింది బాగా. ఆ కుటుంబానికి కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో వారికి ఆర్థిక సహాయం అందించారు. మరి ఈ రోజున ఎంపీపీ గారు మరి జడ్పీటీసీ నేను మరి అదేవిధంగా ఆ గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు గారి చేతుల మీదుగా యాడ్ చైర్మన్ గారి చేతుల మీదుగా మరి ఈ రోజున ఆర్థిక సహాయం అందించడం జరిగింది. గ్రామ సర్పంచ్ గారి గ్రామ నాయకులు కార్యకర్తలందరూ స్పందించి ఆర్కే గారు సహాయం అందించినారు. అలాగే చివరి గ్రామాలకు ఇద్దరకు అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆర్థిక సహాయం అందించారు. ఈ ఆర్థిక సహాయం అందించినప్పుడు మన పార్టీ తరఫున మన కార్యకర్త నాయకులు అందరి తరఫున గ్రామాల తరఫున అందరి ప్రజల తరఫున ఎమ్మెల్యే గారికి అందరికీ అండగా నిలవాలని ఈ నెల 14వ తేదీన హనుమత్ జయంతి సందర్భంగా తెనాలిపట్నం నిర్వహించనున్న హనుమత్ శోభాయాత్ర కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హనుమత్ శోభాయాత్ర కార్యనిర్వాహక సభ్యులు జట్టి శివరామకృష్ణ ప్రసాద్, ఉప్పల వరదరాజు పిలుపునిచ్చారు. తెనాలిపట్నంలోని శశి డెలీషియస్లో జరిగిన కార్యనిర్వాహక సభ్యుల సమావేశంలో శోభాయాత్ర నిర్వహణపై అవగాహన కల్పించారు. హనుమాన్ శోభాయాత్ర ఈ నెల 14వ తేదీ తెనాలి సుల్తానాబాద్ ఆంజనేయస్వామి ఆలయం నుండి ప్రారంభమవుతుందని, ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే శోభాయాత్ర సుల్తానాబాద్, మారిస్పేట, మార్కెట్ కొడలి, నెహ్రూ రోడ్, గాంధీచౌక్, శివాజీచౌక్, బోస్ రోడ్ మీదుగా చిట్టి ఆంజనేయస్వామి ఆలయం వరకు జరుగుతుందని వివరించారు. ప్రతి హిందువు తమ ద్విచక్ర వాహనాలతో హనుమత్ జయంతి శోభాయాత్రలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని శోభాయాత్ర నిర్వాహకులు పిలుపునిచ్చారు. గత ఏడాది 5,000 మందితో జరిగిన శోభాయాత్ర ప్రస్తుత సంవత్సరం కూడా విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శోభాయాత్రలో భాగంగా 5 హనుమత్ ఆలయాలను రథయాత్ర బృందం కవర్ చేస్తుందని, ఆదివారం సాయంత్రం 4 గంటలకు శోభాయాత్ర జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కొడాలి క్రాంతి, కాళిదాస్ వెంకటేశ్వరరావు, అన్నవరపు వేణు, కొత్తమాస రామకృష్ణ, గురునాథ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీ ఆదివారం హనుమాన్ జయంతి, అనగా హనుమంతుని పుట్టినరోజు. అటువంటి హనుమంతుడి పుట్టినరోజు నాడు తెనాలిలో అత్యంత వైభవంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరగబోతోంది. ఇది తెనాలి సుల్తానాబాద్ మార్కెటింగ్ యార్డు వద్ద ఉన్నటువంటి ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర నుంచి తెనాలిలో ఉన్నటువంటి ప్రధాన వీధులు గుండా ప్రధానంగా ఉన్నటువంటి హనుమాన్ దేవాలయాల మీదుగా చిట్టి ఆంజనేయస్వామి గుడి దగ్గర ముగుస్తుంది. ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ తమ తమ బైకులు తీసుకొని సంపూర్ణంగా ఆ హనుమంతుని మీద విశ్వాసంతో నమ్మకంతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ర్యాలీని జయప్రదం చేయాలని మరీ శ్రీ హనుమాన్ శోభాయాత్ర కమిటీ తరఫున ప్రతి సంవత్సరము కూడా తెనాలిలో భారీ ఎత్తున హనుమాన్ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే ఈ సంవత్సరం కూడా తెనాలి సుల్తానాబాద్ దగ్గర బైక్ ర్యాలీ స్టార్ట్ చేసి అక్కడి నుంచి తెనాల్లో ఉన్నటువంటి చాకల చెరువు మరియు గాంధీ చౌక్ మీదుగా ఉషోదయ సూపర్ మార్కెట్ దగ్గరలో ఉన్నటువంటి చిట్టాంజలి సేవన్ గుడి దాకా ఈ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఈ బైక్ ర్యాలీకి అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నానండి. హనుమాన్ జయంతి సందర్భంగా తెనాల్లో నిర్వహిస్తున్న హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీకి యువత అట్లాగే మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. సిబిఎస్ఈ 12th స్టాండర్డ్, సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తెనాలి పట్టణానికి చెందిన శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ విద్యార్థులు అత్యున్నత మార్కులతో అత్యుత్తమ ఉత్తీర్ణత సాధించిన నేపథ్యాన్ని పురస్కరించుకొని విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాఠశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించి విద్యార్థులను ఘనంగా సత్కరించారు. సిబిఎస్ఈ 12th స్టాండర్డ్ అట్లే సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. తెనాలి గురిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ విద్యార్థులు 12వ తరగతి బోర్డు పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన నేపథ్యం వివేక విద్యాసంస్థ డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ విద్యార్థులను ఘనంగా సత్కరించి అభినందించారు.
12వ తరగతి పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థినిలు అఫ్రిన్ 94%, సోమిశ్రీ 94%, మెహర్ ఫాతిమా 92% మార్కులు సాధించినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ రావుపాటి వీరనారాయణ వివరించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను దుశ్చర్యలతో సత్కరించి మెమోంటాలు అందజేశారు. విద్యలో రాణించేలా కృషి చేసిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో వివేక సెంట్రల్ స్కూల్ సాధించిన ఉత్తీర్ణత మార్కులను తెలిపారు. 10వ తరగతి సిబిఎస్ఈ పరీక్ష ఫలితాల్లోనూ 64 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా ఒక విద్యార్థి మాత్రమే పరీక్షలో ఫెయిల్ అయినట్లు తెలిపారు. 26 మంది డిస్టింక్షన్ సాధించినట్లు పేర్కొన్నారు. 2023 మార్చిలో జరిగిన సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాల్లోనూ శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ విద్యార్థులు 100% ఫలితాలు సాధించినట్లు తెలిపారు. పరీక్షకు హాజరైన 70 మంది విద్యార్థులందరూ పాస్ అవడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా వీరిలో 26 మంది విద్యార్థులు డిస్టింక్షన్లో ఉత్తీర్ణులయ్యడం గర్వకారణంగా తెలిపారు. కొడాలి శ్రీ అంజలి 95% మార్కులు, దీపిక 95% మార్కులతో టాపర్లుగా నిలవగా, దేవిక సాయి 94% మార్కులు, నాగప్రజ్ఞ 93% మార్కులు, రఘురామ్ అబూబకర్లు 90% మార్కులు సాధించి తమ ప్రతిభను చాటారని డాక్టర్ రావుపాటి వీరనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేక విద్యా సంస్థల సీవీఓ రావుపాటి వెంకట్రామ్, వివేక విద్యా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రామరాజు, ప్రిన్సిపాల్ రామాదేవి తదితరులు పాల్గొన్నారు. దేవిక సాయి 94% మార్క్స్, అలాగే నాగ ప్రజ్ఞ 93% మార్క్స్, అలాగే రఘురామ్ అబూబకర్ వీరు 90% మార్క్స్ సాధించగలిగారు. అలాగే వీరితో పాటుగా మెహక్ ఫాతిమా ఈ విద్యార్థిని కూడా 92% మార్క్స్ సాధించింది. అలాగే ఏ మాధురి ఈ పాప కూడా 90.2% మార్కులు సాధించారు. ఇలా ఈ నలుగురు కూడా 90% మార్కులు పైగా సాధించిన విద్యార్థులు ఉన్నారు. ఇలా ఇప్పటికీ మరి ఈ సిబిఎస్ఈలో 10th and 12th క్లాస్ రెండింటిలో కూడా చక్కటి ఫలితాలు సాధించిన అందరినీ కూడా మనం అభినందిస్తూ మరి ప్రత్యేకించి మా పేరెంట్స్ని కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఒక క్రిటికల్ మూమెంట్కి మనం తట్టుకుని నిలబడి ఆ కరోనా టైం తర్వాత మరి కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గినటువంటి ఈ సందర్భంలో స్టూడెంట్స్ బాగా సపోర్ట్ చేశారు. ఐఎమ్ అంజనీ ఆఫ్ క్లాస్ 10. ఐ హావ్ స్కోర్డ్ 95% ఇన్ మై క్లాస్ 10 మార్క్స్. ఐ వాంట్ టు థ్యాంక్ మై పేరెంట్స్ హూ హావ్ గైడెడ్ మీ వెరీ వెల్ అండ్ ద టీచర్స్ హూ హ్యాడ్ ట్రైన్డ్ మీ వెరీ వెల్ అండ్ టీచ్డ్ మీ. I want to thank this institute. Good evening everyone. My name is Afreen. I'm from 12th grade from Sri Vivekananda Central School. My score is 468 and I'm here because of my parents, teachers who supported me so much, because without them I will not be here today. Thank you Viveka for making me this much. I am Soumya Sri Polisetti from Sri Vivekananda Central School studying class 12. I'm very happy for the result, for securing 94% in my 12th grade. స్థానిక ఐతానగర్లోని బెరాక ప్రార్థనా మందిరంలో విరామ బైబుల్ పాఠశాల ముగింపును పురస్కరించుకుని శుక్రవారం పట్టణ పురవీధుల్లో పిల్లలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మే 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు ప్రార్థనా మందిరం నందు విరామ బైబుల్ పాఠశాలను ఏర్పాటు చేసి పిల్లలకు ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి అవగాహన కల్పించినట్లు తెలిపారు. సుమారు 1000 మందికి పైగా పిల్లలు పాల్గొన్న కార్యక్రమంలో 120 మంది టీచర్లు పాల్గొని ఆధ్యాత్మికమైన కార్యక్రమాల గురించి బోధించినట్లు పేర్కొన్నారు. సమాజంలో ఏ విధంగా నడవాలో, సన్మార్గాన్ని ఎంచుకుని ఏ విధంగా ముందుకెళ్లాలో సవివరంగా తెలియజేయటం జరిగిందన్నారు. కార్యక్రమంలో భాగరాజు, మోషే, పరిశుద్ధరావు, ఇమ్మానుయేలు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఐతానగర్ బెరాక సంఘ పక్షంగా తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లలు పరీక్షలు అయిపోయి వేసవి సెలవుల్లో మరి ఎండ తీవ్రత ఈ ప్రభావాల నుండి తర్వాత వారు ఈ దినాల్లో సెల్ ఫోన్కి అడిక్ట్ అయినటువంటి ఆ పరిస్థితుల నుండి తప్పించాలనే మంచి ఉద్దేశంతో బెరాక ప్రార్థనా మందిరంలో మే నెల 1వ తారీఖు నుండి విరామ బైబుల్ పాఠశాల విబిఎస్ నిర్వహించడం జరిగింది. సుమారుగా ఈ విబిఎస్లో 1000 మందికి పైగా పిల్లలు పాల్పంపులు పొందడం జరిగింది. ఈ పిల్లల్ని మరి 3 గ్రూపులుగా చేసి కేజీ, జూనియర్, సీనియర్ గ్రూపులుగా చేసి వారికి మరి పాఠాలు బోధించి వారు సన్మార్గంలో నడిచేటట్లుగా, ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో వారిని నడిపించేటట్లుగా మరి ఈ యొక్క పాఠాలు చెప్పడం జరిగింది. సుమారుగా 100 మందికి పైగా టీచర్స్ కూడా ఈ యొక్క 11 దినాలు మరి పాల్పంపులు పొంది
मरी वारिनि ओक चक्कनि मार्गमुलो नडवडानिकि अवसरमैनटुवंटि बोधनलन्नी कूडा वारु चेयटं जरिगिंदि। आ रीतिगा ఈ దినం చివరి రోజు విబిఎస్ యొక్క చివరి రోజు ఈ యొక్క మరి పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది। మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్నటువంటి దినాల్లో ఈ యొక్క మన భారతదేశ విద్యార్థులు భావి భారత పౌరులుగా అంటే ఒక సన్మార్గములో నడిచేటటువంటి పౌరులుగా ఆధ్యాత్మికమైన మార్గములో నడిచేటటువంటి పౌరులుగా వారిని తీర్చిదిద్దాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయింది। ప్రతిరోజు ఉదయం 7:30 నుండి 11:00 వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం। కార్యక్రమం అయిపోయిన వెంటనే మరలా వారికి రిఫ్రెష్మెంట్స్ ఇచ్చి ఆ రీతిగా వారిని వారి వారి గృహాలకు పంపించడం అనేది జరుగుతా వచ్చింది। ఈ రీతిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంపులు పొందినటువంటి ప్రతి ఒక్కరికి పిల్లల్ని పంపించినటువంటి తల్లిదండ్రులకు మరి ఈ రీతిగా మీడియా ద్వారా మరి ఎస్టీవీ ఛానళ్లు సిటీ కేబుల్ మరి హెచ్సివి ఈ ఛానల్స్ ద్వారా మా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు మేము తెలియపరుస్తా ఉన్నాం। బెరాక ప్రార్థనా మందిరం మరి ఐతానగర్లో స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉంది। ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి। ప్రతి ఆదివారం ఆరాధన కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది। కాబట్టి ప్రేమతో మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం। రాగలిగిన వారు రండి। ఈ రీతిగా మాకు తోడ్పాటుని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క మరి న్యూస్ ఛానల్స్ ద్వారా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను। హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తినాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు। ముఖ్యాంశాలు మరోసారి, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే కళాశాల లక్ష్యం, కళాశాల చైర్మన్ ఎమ్మెల్యే అన్నబొత్తుని శివకుమార్। కన్నుల పండుగ వైకుంఠవాసిని కళ్యాణోత్సవం, పట్టు వస్త్రాలు సమర్పించిన శాసనసభ్యులు అన్నబొత్తుని శివకుమార్ పుష్ప దంపతులు। స్వర్గీయ ఎన్టీ రామారావు శత జయంతి వేడుకలకు తెనాలి వేదిక కావటం హర్షణీయం, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్। ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ। హెచ్సివి న్యూస్ సమాప్తం, నమస్కారం।